ఎవడే వాడు? అంత పబ్లిక్ గా నీ కాయలో కూర్చోపాడు? ఇంత ధైర్యం వాడికి? ఓకే ఓకే, ఏదో నువ్వు చూడటానికి బాగానే ఉంటావు, అయితే మాత్రం నీ కాయలో చెప్పేస్తాడా? అసలు డాన్స్ క్లాస్ కి బయలుదేరిన దాన్ని నువ్వు ఆ రోడ్లోకి ఎందుకు వెళ్ళావు? ఓకే వెళ్ళావు, ఏదో మ్యూజిక్ వినపడితే డాన్స్ చేసాడు ఏంటి? అయినా వాణ్ణి నువ్వెందుకు వదిలేసావే? ఓకే ఓకే, నీ పేరేంటో నాకు తెలియదు సుబ్బారావు, ఫస్ట్ టైం కాబట్టి బతికిపోయావు. నీకు ప్రాణాల మీద ఏమాత్రం ఆశ ఉన్నా ఇక్కడతో ఆపే. మళ్ళీ నా కంటికి కనపడ్డావు, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో నా రేంజ్ ఏంటో నీకు తెలీదు. చూసుకుని రెచ్చిపోయాడు నా కొడుకు, అందుకే చచ్చాడు తమ్ముడు. ఆ కేకే నా కింద, నా కాళ్ళ కింద బతికిన వేణి చంపితే చాలు. బై ఎలక్షన్స్ లో నా సీట్ కోసం ట్రై చేస్తున్నాడు ఆ కేకే గాడు. అంతవరకు వాడు బతకడు. ఆ కేకే గాన్ని చంపడం వీణ్ణి చంపినంత ఈజీ కాదు తెలుసు. అందుకే బీహార్ నుంచి మనుషుల్ని దింపుతున్నారు. ఆ కేకే గాడికి వాళ్లే కరెక్ట్, వాళ్ళు సాక్ష్యాలే కాదు వాడి శవాన్ని కూడా దొరకకుండా చేస్తారు. డేవిడ్ రా చెప్పు. అన్నా బీహార్ వాళ్ళు సిటీలోకి వచ్చేసారన్నా. చూడు డేవిడ్, వాళ్ళని రిసీవ్ చేసుకుని కావాల్సిన అరేంజ్మెంట్ చూసుకో. ఈ పని నువ్వు జాగ్రత్తగా డీల్ చేస్తావని నీకు అప్ప చెప్పా. వాళ్ళు వచ్చినట్టు మూడో కంటి కూడా తెలియకూడదు. ఓకే అలాగే. డేవిడ్ రాజ్. ఓ డేవిడ్ రాజ్ ఆజా. బోలో భాయ్, హమారా జేపీ సాహబ్ కైసా హై? ఏక్దమ్ బడియా హై. ఓకే బేటో. జేపీ సాహబ్ నే భేజా ఆప్కే లియే. జేపీ సాహబ్ నే భేజా? ఇదర్ ఆప్కో సబ్ టీకేనా? మాకు తెలుగు వచ్చు, ఇక్కడ చాలా మర్డర్లు చేసాం, మాకు తెలుగు అవసరం. డబ్బు తెచ్చావా? డబ్బు పని పూర్తయ్యేంతవరకు జాగ్రత్త. కేకేని చంపడానికి వచ్చినట్టు అనుమానం రాకూడదు. ఈ హోటల్లో చాలా మాట్లాడకు, ఈ హోటల్ మాది, నువ్వేం ఫిగర్ చేయకు. కేకే సంగతి మీకు పూర్తిగా తెలీదు, చంపడానికి ఏదైనా ప్లాన్ చేసుకున్నారా? ప్లానా? ప్లాన్ చేయడానికి ఏమైనా ఇల్లు కడుతున్నామా? అరే తమ్ముడు ఎక్కడుంటాడో చెప్పు, వాడి పక్కన ఎంతమంది ఉంటారో చెప్పు, ఎప్పుడు వేయాలో చెప్పు. బాస్ డైరెక్ట్గా వెళ్ళి పటాక్ లేపేస్తా, అంతే. కేల్ కట్టాం. కేకే ఇస్ వెరీ డేంజరస్ ఫెలో, మీరు ఒక అడుగు. అరే చూప్, అంతా ఉనికిపోతావేం? ది బిహారీ గ్యాంగ్, 100 మర్డర్లు చేశాం, సీఎంని కూడా లేపాం. కేకే ఒక లెక్క వాళ్ళు వచ్చినట్టు మూడో కంటి కూడా తెలియకూడదు. ఓకే అలాగే ఉంటాను. థ్యాంక్ యూ మిస్టర్ డేవ్, ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. వదిలేస్తా, నిన్ను చంపితే బీహార్ లో నా గురించి ఎవరు చెప్తారు? బీహార్ గెలుపు. కేకే అంటే ఎంత డేంజరస్, ఇక్కడ జరిగింది చెప్పు. నన్ను చంపడానికి ఎవ్వరూ ఆంధ్రాకి రాకూడదు. మద్దర్లు అలా చేయాలి, నన్ను చూసి నేర్చుకో. చచ్చిపోయాడన్నయ్య, ఇక మిగిలింది వాడు తమ్ముడు అమ్మే.
అది జరగదు. ఈజీ కాదరా పండ, వీడి తమ్ముడు కూడా బతకూడదు. రెడీ అయిందా? నా డ్రెస్ ఐరన్ చేసావా? నా షూ పాలిష్ చేసావా? ఏమే మొద్దు మహా, తినపట్టదా? నా టవల్ అక్కడ. వస్తున్నానండి. నా బ్రష్ ఎక్కడ? అక్కడే ఉందండి. నా టవల్ ఎక్కడ? వస్తున్నానండి. నా టవల్ ఎక్కడంటే వస్తున్నాను అంటే అబ్బా, నా గజనికి నీకు పెద్ద తేడా ఏం లేదు. ఎంత ముద్దు వస్తున్నావో ఒసే చూడంటే. ఏంటండి? ఏంటే టవల్ అడిగితే నాప్కిన్ తెచ్చావు? టవల్ మీ భుజం మీదే ఉంది, చూసుకోవచ్చు కదండి. చూసుకునే నోట్లోనే బ్రష్ పెట్టుకుని బ్రష్ ఎక్కడా అని అడుగుతాను. పరిగెట్టుకుంటూ వచ్చి మర్యాదగా మీ నోట్లోనే బ్రష్ ఉంది కదండి అని చెప్పాలి. అవును, నేను కాఫీ అడిగి ఎంతసేపు అయిందే? మీరు అడగలేదు కదండి. అడగబోతు ఇవా పొగరా, ఉద్యోగం చేస్తున్నావు అన్న టెక్క, లేకపోతే నా ఉద్యోగం ఊడిపోయి కొంపలో తగలటా నీకు ఎటకారమా? వెళ్ళి కాఫీ తీసుకురాబో, కాఫీ తీసుకురాబో. చంపేస్తానే. ఏంటి తల్లి పేపర్ చదువుతున్నావా? ఏది ఓ హెడ్లైన్ వదిలేమ్మా. భార్య సంపాదన మీద బతకడం ఇష్టం లేక సిగ్గుతో భర్త ఆత్మహత్య. ఏంటి ఆ మాత్రం దానికే? అవునన్న, అతనెవరో అలా చచ్చిపోవడం ఎందుకు? నీలాగా సిగ్గు లేకుండా బతకచ్చు. చిన్నపిల్లలు పేపర్ చదవకూడదు. పేపర్ ఇవ్వు. కాఫీ. పేపర్ చదువుతుంది కనపట్టలేదా? చేతులు కళ్ళు లేవు కదా. తగ్గిసా. చేతులు ఖాళీ లేవయ్యా, వెళ్ళిరా. అంటే అడుక్కునేవాడు కూడా అమ్మా అని అడుక్కుంటాడా? ఏ అయ్యా అని అడుక్కోవచ్చుగా. ఇట్రారా అయ్యా. ఈ ఇంటికి బాస ఎవరో తెలుసా? తెలీదే. నేను నీకేమన్నా కావాలంటే నన్ను అడుక్కో. ధర్మం చేయండి. ముచ్చట కడిగావు, వస్తాను ఉండు. వీడికి ఏదైనా వెరైటీ ఇవ్వాలి. అయ్యయ్యో, ఇదెక్కడికండి? చేతులు ఖాళీ లేవు, వెళ్ళిరా లోపల పెట్టు. జస్ట్ వన్ ఇయర్ బ్యాక్ మంది సేమ్ పొజిషన్, వర్కింగ్ వైఫ్, వేస్ట్ హస్బెండ్. నీలాగే టార్చర్ పెట్టా, అంతే. వన్ డే కొంపలోంచి గెంటేసిందండి. ఫ్యూచర్ లో నీ బతుకు అంతే. వస్తాను, మన గుడి దగ్గర కలుద్దాంలే బాబా. ఏంటే బిచ్చమా? అది ప్యాకెట్ మనీనా? ప్యాకెట్ మనీకి 200 ఏం సరిపోతాయి? పాకెట్ మనీ కాదు, పాలవాడికి. పాలవాడిక అంటే పాలవాడికి కూడా ప్యాకెట్ మనీ ఇస్తున్నావా? నిన్ను అసలు ఇదిగో నీ పాకెట్ మనీ. నా చెల్లెలికి నా జ్ఞానం కూడా నీకు లేకపోయా. శలీలం గారు, నువ్వేదో పెద్ద హెల్పింగ్ చేసావనుకోకు. తమరు క్లాసికల్ డాన్సర్ కావడం కోసం నేను ఖర్చు పెట్టిన దానికి ఇది వడ్డీ కింద కూడా రాదు. వీడేంటి ఇక్కడికి వచ్చాడు? నాకోసమేనా? ఈసారి కనిపిస్తే చంపేద్దాం అనుకున్నాను. ఎలా? నాకెందుకులే, వాడు వచ్చింది నాకోసం కాదనుకుంటా. నన్ను చూస్తే అప్పుడు చెప్తా వాడి సంగతి. చూశాడు చూశాడు, ఇప్పుడు ఏం చేయాలి? వాడికి బతకాలం లేదు. కంట్రోల్ అంజలి, కంట్రోల్. చూస్తే చూశాడు, దగ్గరకు వస్తే అప్పుడు ఆలోచిద్దాం. కొంప తీసి వచ్చేస్తాడా? ఏంటి రాడా? Excuse me. Hmm? Please. Thank you. If you don't mind. Okay. ఏంటి ఎవరి కోసం వచ్చాను అనుకున్నావు కదా? నీకోసం వచ్చాను. అచ్చా బాబోయ్, మర్డర్ చేసేయాలన్నంత కోపం వచ్చేస్తుంది కదూ. వస్తుంది, అది సహజం. ముక్కు మొహం తెలియని వాడు ఎవడో కూడా వచ్చేసి రోడ్డు మీద ఐ లవ్ యూ అంటే నీకే కాదు ఎవరికైనా వస్తుంది. ఏమండే మీకు రాదా? వస్తుంది. ఉత్త కోపం ఏంటంటే నాకైతే నిలగొట్టాలనిపిస్తుంది. ముందు అలాగే ఉంటుంది,
కానీ దాని తర్వాతే ఈడెందుకు ఇలా అన్నాడని ఆలోచించాలనిపిస్తుంది. అవునా? అవునవును. అప్పుడు ఆ లవ్ లో సిన్సియారిటీ అర్థమవుతుంది, ఓసారి నిన్ను ప్రేమించేస్తే బాగుంటుందని కూడా అనిపిస్తుంది. అవునా? ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసే చెడిపోయిన బళ్ళకి రిపేరింగ్, పేషెన్స్ తక్కువ, ఎమోషన్ ఎక్కువ, కోపం వస్తే కొడతా. గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. నీ వెనకాల పట్టడం బ్యాడ్ హ్యాబిట్స్ లో ఒకటి, నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించడం గుడ్ హ్యాబిట్స్ లో ఒకటి. చాలా ప్రేమించేస్తావా? కానీ ఎందుకండి నా లైఫ్ తో ఆడుకుంటున్నారు? అమ్మాడి అమ్మ అశోక్గా ఎంత మాట అనేసిందిరా, సిన్సియర్ గా చెప్తే లైఫ్ తో ఆడుకుంటున్నాను అంటుంది. చూడండి, డిసైడెడ్. ఇక్కడి నుంచి నేను నిన్ను డిస్టర్బ్ చెయ్యను, నీతో మాట్లాడను, నీకు నా మౌన్ చూపించాను. కానీ ఒక్కటి మట్టికి గుర్తుపెట్టుకో, నువ్వు నా గురించి ఆలోచించకూడదు. ఆలోచించావా, మరుక్షణం నీ పక్కన ఉంటా, అంతే, కన్ఫర్మ్. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్. థ్యాంక్స్ సిస్టర్, తీసుకో. పర్లేదులే, తీసుకో, నీకోసమే తెచ్చాను.